సో ఇవాళ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ప్లస్ పైన అయితే ఒక క్లిక్ ఇచ్చేద్దాం. తర్వాత 16:9 రేషియో అయితే తీసుకుందాం ఎప్పటిలాగానే. సో ఇవాళ నేను వేరేలాగా ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను. సో చూడండి, మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ పిక్ అయితే మనం తీసుకుందాం. ఓకే, నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో దీన్ని ఫస్ట్ మనం ఎట్లా పెట్టుకోవాలంటే దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ క్రాప్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ అన్నమాట. స్టార్టింగ్ పొజిషన్ ఇట్లా పెట్టుకుందాం. ఎండ్ పొజిషన్ వచ్చేసరికి ఇట్లా మన ఫోటో వచ్చి ఎలా పెట్టుకోవాలి అంటే ఇట్లా వస్తుందన్నమాట. సో ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవాలి. సింపల్ అయితే చేసేసినాం. ఇది ఈ బ్లర్ కూడా ఇక్కడ వరకు పెట్టుకోవాలి మనం. సో సెట్టింగ్స్లో ఇట్లా షెంట్ ఎక్కువ చేస్తే బ్లర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని లేయర్గా తీసుకోవాలి. ఈ పిక్ ఇట్లా వచ్చింది కదా, ఇది మనం ఇంకా 2 times డూప్లికేట్ చేసుకోవాలి. ఇంకా 2 times డూప్లికేట్ చేసిన తర్వాత ఫస్ట్ పిక్ ఉంది కదా, ఇక్కడ మనకి ఒక అనిమేషన్ కి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన లెఫ్ట్లో. ఈ వీడియోలో మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ దీన్ని కొద్దిగా ఇట్లా లైట్గా జరుపుకోవాలి. ఫస్ట్ పైన పైన క్లిక్ చేసి అనిమేషన్కి అనమాట. సో ఇప్పుడు మనం ఇట్లా ఈ ఫోటోని ఎట్లా జరిపితే అనిమేషన్కి అట్లా వస్తుంది అనమాట. ఇట్లా జరుపుతుందో చూడండి, లైట్గా స్లైడ్గా రొటేట్ చేసి రైట్ సైడ్. సో నెక్స్ట్ దాని కింద సేమ్ మళ్ళీ కొంచెం లెఫ్ట్లోకి రొటేట్ చేసి డౌన్, దీన్ని మొత్తం బ్యాక్ పంపించేసారు. సో ఇది ఇట్లా అనమాట, కొంచెం ఇట్లా కనిపించాలా, కరెక్ట్ పైన కింద కరెక్ట్ ఉండాలన్నమాట. పైన లెంత్ కింద లెంత్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనం అనమాట ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లిక్ ఇచ్చి, సో ఇట్లా వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లిక్ ఇచ్చి మళ్ళీ అనిమేషన్కి వచ్చి మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. సేమ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో ఫస్ట్ స్టెప్ అనిమేషన్ ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫోటో పైన క్లిక్ ఇచ్చి అనిమేషన్కి చూసి ఈ ఫస్ట్ లేయర్ అనేది పైకి పెట్టుకోవాలి. ఈ మిడిల్ లేయర్ అనేది అట్లనే ఉంటుంది, దాని కింద లేయర్ ఉంటుంది కదా, దాని కింద లేయర్ని ఇటు సైడ్ తీసుకోవాలన్నమాట. సో సెకండ్ స్టెప్ అనమాట అది ఇట్లా ఫోటో అవుతుందో ఈ కిందకి అనుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫోటో అవుతుందో దాని కిందకి అన్నారు సేమ్ ఇట్లా అన్నమాట. ఇది ఏదైతే ఉందో దీని పైన క్లిక్ ఇచ్చేసి ఫోటో అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి అడ్మిషన్ డిపెండ్ ఫిల్ చేసి ఈ కార్నర్ తీసుకోవాలి. ఆ కార్నర్ది ఆ కార్నర్ ఈ కార్నర్ తీసుకోవాలి. తెచ్చి వెంటనే మిడిల్లో పెద్ద తీసుకోవాలి. మిడిల్ ఫోటో ఏదైతే ఉందో అది పైకి వేసుకోవాలి. వింటూ వెంటనే సో దీన్ని కొంచెం పైకి పెట్టి దీని కొంచెం తిండి అనేసి కొంచెం లెంతిగా పెట్టుకొని దీన్ని పైకి ఇట్లా సో దీని కింద చిన్న చేసేసుకోవాలి, చాలా చిన్న చేశారు. మళ్ళీ సేమ్ దీన్ని కూడా సేమ్ చిన్న చేసుకోవాలి. సేమ్ మళ్ళీ క్లిక్ ఇచ్చి ఇంట్లో కొంచెం రొటేట్గా వేసుకోవాలి. దీన్ని కూడా రొటేట్ చేయాలి. రొటేట్ చేసి ఈ పిక్ని ఇటు సైడ్ వచ్చుకోవాలి. సో దీని పైన ప్రెస్ చేసి మళ్ళీ క్రోమోకి అనేసి ఇది స్ట్రైట్ చేసుకోవాలి. సో సేమ్ దీన్ని కూడా స్ట్రైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఏదైతుందో మళ్ళీ కొంచెం సైడ్గా అనుకొని దీన్ని కిందకి ఇట్లా కిందకి తెచ్చుకోవాలన్నమాట అమ్మకి అనేసి. సో ఇట్లా సేమ్ క్రోమకి ఆన్ చేసి ఇట్లా అనమాట ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని క్రోమకి ఆన్ చేసుకుని క్రాస్లో ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా ఫోన్కి ఆన్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఇప్పుడు వీడియో అయితే చూద్దాం. పెట్టిన మొత్తం లాస్ట్ ఎండ్కి వచ్చేసి ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేసి కొమ్మకి మళ్ళీ సేమ్ ఆన్ చేసి దీని ఇట్లా పైకి అన్నది దీని కిందకు అన్నది.
तुम्हें चुनाव रेस पाओगे मल्ल फोटो एग्नि आवाल ग्राफिक्स फ्रेंड्स इधर मटा वीडियो फ्रेंड्स प्लीज सब्सक्राइब टू माय चैनल इंका इलांट वीडियो कोसम सब्सक्राइब चेसुकोंडी शेयर चेयंडी थैंक यू।